ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ ఉషా జులై మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పన్నెండు రాసుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది మా రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎటువంటి పరిహారాలను పాటించాలని అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం పన్నెండు రాసులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ ఏ జాగ్రత్తలు వహించాలో సురేష్ గారి నుండి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం గారు మకర రాశి వారికి జూలై మాసాంతా మనం చూసుకుంటే వ్యాపార రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు రిలేషన్ ప్రకారం కావచ్చు ఏ విధంగా ఉంది అంటారు ఏ ఏ విషయాలు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి జీవితం అనేది చాలా సంతోషంగా గడపాలి అన్న ఉద్దేశంతో మన మహర్షులు ఒక గొప్ప జ్ఞానాన్ని మనకి ఇచ్చారు శాస్త్రం ప్రకారం సో ఎవరైతే జ్యోతిష్ శాస్త్రం కనుక ఫాలో అవుతూ ఉంటారో ఆ ఫలితాలు తెలుసుకుంటా ఉంటారో వాళ్ళకి ముందుగానే అన్ని విషయాలు తెలిసిపోయి తదనకి ప్లాన్ చేసుకుంటూ ఉంటారండి జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది అన్నమాట సో మనం ఇదే ఉద్దేశంతో మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడాను మంచి ఏమంటారు ఆథెంటికేటెడ్ నాలెడ్జ్లకు అందాలని చెప్పేసి చాలా పురాతనమైన గ్రంథాలన్నీ తీసి ఒక ఆథెంటిక్ సోర్స్గా మీ ముఖాన వాళ్ళకి సుమన్ టీవీకి ప్రేక్షకులకి చెప్తూ ఉన్నానండి ఇందులో మనం జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం గనక మకర రాశి ఫలాలు కనుక తీసుకుంటే వాళ్ళకి ఫస్ట్ ప్లానటరీ పొజిషన్ ఎలా ఉందో చూద్దాం వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి సిక్స్టీన్త్ నుంచి కర్కాటక రాశులకు ఎంటర్ అవుతున్నారండి తర్వాత కుజుడు వచ్చేటప్పటికి వృషభ రాశులకి జులై ట్వెల్త్ నుంచి మ తర్వాత బుధుడు వచ్చేటప్పటికి జులై నైన్టీన్త్ నుంచి సింహరాశిలోకి తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో జూలై సిక్స్త్ నుంచి ఉన్నారండి అంటే నాలుగు రకాల ప్లానెట్స్ చేంజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట మకర రాశి వాళ్ళకి తర్వాత మకర రాశి వాళ్ళకి ఒక రకం చెప్పాలంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బాగలేదనే చెప్పాలి ఓకే కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన ఈ మంత్ అని మనం చెప్పుకోవాలన్నమాట మనం డీటెయిల్ చూద్దాం సో ఫస్ట్ వచ్చేటప్పుడు సూక్ష్మ గోచారం అని చెప్పేసి మన మహర్షులు ఒక చిన్న వర్డ్స్లో సాన్స్క్రిట్ వర్డ్లో చెప్పారు ఏ ప్లానెట్ ఎక్కడ ఉంటే ఏంటి అనేది దాని ప్రకారం గనుక మనం చూసుకుంటే కనుక వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఎలా ఉంటుందంటేనండి సూర్యుని వల్ల వీళ్ళకి శత్రువులు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు నాశమైపోతారు తర్వాత కుజుడు వల్ల ఏమవుతుంటే రిపప్రియం అంటే శత్రువులతో కలిసి కూర్చొని వాళ్ళతో కనుక మాట్లాడితే సామరస్యంగా వీళ్ళకి పరిష్కారం వీళ్ళకి అనుకూలంగా వచ్చే టైం ఉంది తర్వాత బుద్ధుడు వచ్చేటప్పటికి అపోజిషన్ కలిగిస్తూ ఉంటాడు అనమాట ఏదైనా కనుక వీళ్ళు మాట్లాడితే ఆ మాటకి కౌంటర్ మాటలు ఇచ్చే అవకాశం వచ్చేసి ఉంటుంది అనమాట తర్వాత వచ్చేటప్పటికి శుక్రుని వల్ల అనుకూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది విపత్తి అనమాట ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మొత్తం నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందంటే సూర్యుని వల్ల యాత్రలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది యాత్ర అంటారు తర్వాత కుజుడి వల్ల వచ్చేటప్పటికి అర్ధనాశం ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత బుద్ధుని వల్ల ఏముందంటే పుత్ర అర్ధ లభమాత్ అని చెప్తున్నారు అంటే పిల్లల వల్ల లేదంటే లేడీస్ వల్ల ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్తారనమాట అలాగే శుక్రుడు మళ్ళీ ఏమవుతుంటే యువత జనిత బాధ ఇంట్లో ఎవరైనా గనక యంగ్ ఉమెన్ ఉంటే వాళ్ళ ద్వారా బాధపడే అవకాశం ఎక్కువ ఉందన్నమాట పర్టికులర్గా వైఫ్ రిలేటెడ్ అపోజిషన్ ఎక్కువ వచ్చేసి వాళ్ళకి హెల్త్ బాగా పోవటం కానివ్వండి లేదంటే వీళ్ళు ఏదైనా పని చేస్తుంటే పుల్ డౌన్ అయ్యే అవకాశం అంటే స్పౌజ్ నుంచి వీళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉందండి కొంచెం శాంతంగా ఉండాల్సిన టైం అనమాట సో మనం డీటెయిల్స్ గనుక ఇంకా సపరేట్గా చూసుకుంటే గోచారం ప్రకారం సిక్స్త్ హౌస్లో వచ్చేటప్పటికి వీళ్ళకి రవి ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా ఫేవరబుల్గా ఉంది అని చెప్పుకోవాలి ఫస్ట్ టూ ఫీవిక్స్ అనమాట ఏ విధంగా ఫేవరబుల్గా ఉందంటే అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అయిపోతూ ఉంటాయి శారీరకంగా చాలా సుఖంగా ఉంటారు సంతోషంగా ఉంటారు వీళ్ళకి ఈ టైంలో వస్త్ర ధన ధనలాభం కలిగే అవకాశం ఎక్కువ ఉంది షాపింగ్ చేస్తే కనుక మంచి మంచి బట్టలు తీసుకుంటారు ఈ ఈ టైంలో ఎలాంటి ఉన్నా వాళ్ళకి చాలా ఈజీగా తీసుకొని ముందుకెళ్ళిపోయే టైం అని మనకు చెప్పుకోమంట మనసులో చాలా ధైర్యంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ అనుకూల విధంగా అయిపోతాయి అదేంటంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అనమాట నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందంటేనండి బంధువులతో గొడవపడే అవకాశం ఎక్కువ ఉంది మనకి భార్యకి ముందు చెప్పుకున్నట్టు లేదంటే స్పౌస్కి ఎవరన్నా కానీ వాళ్ళ ద్వారా ప్రాబ్లం పడే అవకాశం ఎక్కువ ఉంది సంతానానికి అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఉత్సాహంకి ఇంకా ఏదైనా పని చేస్తే ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది భార్యతో వైరము తర్వాత స్టమక్ రిలేటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి వీళ్ళకి సూర్యుని వల్ల మకర రాశి వాళ్ళకి అది లాస్ట్ టూ వీక్స్లో అనమాట తర్వాత కుజుని కనుక నాలుగు ఏంటో ఐదులో ఉండటం వల్ల యాక్చువల్గా వీళ్ళకి మంగళుడు అంత ఫేవరబుల్ అయిన పొజిషన్ లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట వీళ్ళకి వచ్చేటప్పటికి ఫస్ట్ టూ వీక్స్లో కుజుడు ఏం చేస్తారంటే అండి వీళ్ళకి బంధులతో వైరము రోగపీడ తర్వాత విరోధం పెట్టుకోవటం అందరితోటి షార్ట్ టెంపర్గా ఉండటము తర్వాత ఆరోగ్య భంగం తర్వాత బంధువుల వల్ల చికాగులు మిత్రుల వల్ల ద్రోహం సో ఫ్రెండ్స్ ఉంటే వీళ్ళకి చీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి స్థాన భ్రంశం అంటే ఒక నుంచి ఇంకో చోట వాళ్ళకి పొజిషన్ కానీ ఇంకోటి కానీ మారే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఉదర వ్యాధులు ఇవి ఇవన్నీ ఎక్కువ అంకౌ ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి అది తర్వాత ఫిఫ్త్ హౌస్ జులై నుంచి వెళ్ళటం వల్ల ఇది కూడా వాళ్ళకి అంత సరైన పొజిషన్ కాదు కాబట్టి ఆ కాలంగా భోజనం చేయటం పాప పనులు చేయటం శత్రువుల వల్ల బాధం అతిగా కోప్పటం తర్వాత సంతానం ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇబ్బంది రావటం అశాంతిగా ఉండటము ఈ శారీరకంగా బలహీనత ఇవన్నీ వాళ్ళకి చూపిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అండి ఓకే తర్వాత శుక్రుని వాళ్ళు వచ్చేటప్పటికి సిక్స్త్ హౌస్ సెవెంత్ హౌస్ ఉండటం వల్ల కూడాను ఇది వచ్చేటప్పటికి అంత సరైన టైం కాదు అంటే ఆల్మోస్ట్ త్రీ ప్లానెట్స్ టూ ప్లానెట్స్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు ఎలాంటి విషయాలు కలగజేస్తుంటారంటే శత్రు బాధ బంధువు వైరము కుటుంబంలో వివాదము ఆయాసము వృధా ప్రయాణాలు అవమానము తర్వాత అప్పులు చేస్తారండి తర్వాత వ్యవహారాల్లో అనవసరమైన చిక్కులు ఉంటాయి తర్వాత వీళ్ళకి డేంజరస్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి తర్వాత వచ్చేటప్పటికి సెవెంత్ ఇది మనకి సెవెంత్ హౌస్లో షిఫ్ట్ అవుతున్నారండి సెవెంత్ నుంచి తర్వాత త్రీ వీక్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏది బాగుండదండి ఒక రకంగా చెప్పాలంటే స్త్రీల ద్వారా కష్టాలు ఎక్కువ ఉంటుంది భారీకి అనారోగ్యం ఉంటుంది ధన వ్యయం ఎక్కువ ఉంటుంది పర్టికులర్గా లేడీస్తో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అండి వీళ్ళు మకర రాశి వాళ్ళు తర్వాత వచ్చేటప్పటికి అంగగోచారం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం శ్రావణ ధనిష్ట నక్షత్రం అని మనం ముందుగా చెప్పుకున్నట్టు వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి ఏమని చెప్తారంటే ధన ప్రాప్తి ధనం అయితే వస్తుందండి ఉత్తరాషడ నక్షత్రం వాళ్ళకి జయంగా కూడా కలుగుతూ ఉంటుందండి బట్ రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది బట్ ఓవరాల్గా చూసుకుంటే రోగానికి సంబంధించి రిపీటెడ్గా ఉంది కాబట్టి హెల్త్ విషయంలో ఈ ఉత్తరాషడ నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి నెక్స్ట్ శ్రావణ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ప్రాప్తి ఉందండి కానీ ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది కానీ మార్స్ వల్ల ఏమవుతుందంటే కలహము అనవసరమైన వీళ్ళు గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి తర్వాత జయమంతా ఉంది వీళ్ళు హెల్త్ విషయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలండి తర్వాత మనకి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధన ప్రాప్తి ధనమైతే అనుకున్న విధంగా వస్తూ ఉంటుంది తర్వాత గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా సైలెంట్గా ఉండటం బెటర్ అండి ద బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మౌనం అదేమంటారు ఓ మోగ మనసు అన్నట్లు మౌనంగా ఉండటమే ఒక గొప్ప మన గిఫ్ట్ అని కూడా చెప్పుకోవాలి ఈ టైంలో ఈ టైంలో మరి ఇది మన టైం కాదు టు యువర్ స్పౌస్ వాళ్ళ టైం అనుకోని వదిలేసేయండి తర్వాత వచ్చేటప్పుడు వీళ్ళకి కూడా హెల్త్ రిలేటెడ్ విషయాలు అవకాశం ఎక్కువగా ఉందండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ ఈ రాశి వాళ్ళందరికీ రాజ్య లాభం చూపిస్తుందండి ఒక బెస్ట్ ఏమంటేనంటే అధికారులతోటి హయ్యర్ అఫీషియల్స్ తోటి చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మూడు నక్షత్రాలు ఉత్తరాషాఢ శ్రావణ ధనిష్ట నక్షత్రం వాళ్ళు మిగతా విషయాలు ఎప్పుడెప్పుడు చెప్పినా వాటికి అనుకున్న కనుక కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సో మనం ముందుగా చెప్పుకున్న వీళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందని చెప్పుకోవాలండి షూర్ సార్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే మాస ఫలాలు చూసిన తర్వాత పర్సనల్గా మేము జాతకం చూయించుకోవాలనుకుంటున్నాం మాకు ఈ సందర్భంలో కలిసి రావట్లేదు ఒకసారి పరిహారాలు చేయించుకోవాలనుకుంటున్నామని అడుగుతూ ఉంటుంటారు మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఉషా గారు రెండు మిషన్లు అండి రెండు కాదు మూడు మిషన్లు అండి ఫస్ట్ ఈ జ్యోతి మన పూర్వీకుల ప్రకారం ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక జ్యోతిషన్ తెలిసిన వాళ్ళు ఉండాలండి అసలు ఆ ఫ్యామిలీలో ఉండే వాతావరణం డిఫరెంట్ అండి వాళ్ళు ఎంతో మెచ్యూరిటీ ఉంటుంది ఒక పరిణితి ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారండి వాళ్ళ వాళ్ళ ఇంట్లో మ్యారేజెస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అండి అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి బట్ ఒక ఉన్నతంగా ఉంటుంది అందుకని ప్రతి ఇంట్లో జ్యోతిషం తెలిసిన వాళ్ళు ఉండాలి కాబట్టి ఒక చిన్న జ్యోతిషానికి సంబంధించిన కోర్స్ మన యాన్ సిస్టమ్ మన పురాతన గ్రంథాల నుంచి తీసుకుంటే ఒకటి డిజైన్ చేయడం జరిగిందండి ఇష్టమైన వాళ్ళు ఆ కోర్సును చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకటండి రెండోది వచ్చేటప్పటికి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు అనమాట సో ఏదైనా కనుక వాళ్ళకి ఇండివిడ్యువల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే మనల్ని కనుక కన్సల్ట్ అయితే మన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చండి ఆస్ట్రాలజికల్కరంగా వాళ్ళ స్ట్రెంత్ ఏంటి వీక్నెస్ ఏంటి ఏది ఎలా ఉంటుందని చెయ్యొచ్చు అన్నమాట ఇవి కాకుండా కొంతమంది జాతక చక్రం బాగున్న అంటే చాలా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అన్నమాట వ్యాపారం ఎంత చేసినా ఎక్కి రాకపోవటం కానివ్వండి లేదంటే జాతకాలు బాగుంటాయి కానీ వివాహం అయిన తర్వాత గొడవలు డైవర్స్ తీసుకోవటం కానీ ఇట్లా ఈ టైపు కొన్ని ఎక్యూట్గా ఉంటాయి అనమాట ఇలాంటి వాళ్ళు కూడా ఎవరినైనా మనకి కన్సల్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చం గారు సార్ తప్పకుండా అండ్ కనకధారా కూడా ఈ మంత్ చేస్తాం మనం ఎప్పుడూ అనుకుంటున్నాం కదండి ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎవరు ధనానికి లోటు ఉండకూడదండి అన్నానికి ధనానికి భోగానికి లోటు ఉండకూడదండి మనందుకనే పుట్టినట్టునే ఫస్ట్ ఆయుష్ నెక్స్ట్ ఆరోగ్యం నెక్స్ట్ ఏం చేస్తాం భోగం అనుభవించాలి కదండి అప్పులు పెట్టుకొని డబ్బులు లేకుండా ఇలా ఈ సిచ్యువేషన్ ఉండకూడదు అండి కానీ మహర్షులు మనకి ఎంతో జ్ఞానాన్ని ఆల్రెడీ ఇచ్చేశారండి హోమాల రూపంలో యజ్ఞాన రూపంలో స్తోత్రాల రూపంలో ఈ ప్రోగ్రాన్ని కనుక మనకి అటెండ్ అయితే వాళ్ళకి ధనధాన్యాలు రా వస్తాయని చెప్పేసి శాస్త్రంలో అవి మనం ఆ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి ఎవరికైనా సరే అప్పులు బాధ ఉన్న తర్వాత బిజినెస్ లో డబ్బులు ఎక్కువ రాకపోయినా కానీ అలాంటి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పర్సనల్గా జాతక రీత్యా ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా జాతకం చూపించుకోవాలి అనుకున్న పరిహారాలు చేయించుకోవాలి అనుకున్నా లేదా కనకధార హోమంకి సంబంధించి ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా ఎస్పెషల్లీ డివోర్స్ కేసెస్ కి సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉన్నా లేదా ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుతున్నా వాటికి సంబంధించి హోమాలు కూడా ఉంటూ ఉంటాయి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది కింద స్టోడ తన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి